ఆంధ్రప్రదేశ్లో లోకల్ ఎన్నికల హడావుడి మొదలైపోయింది. ఈ సందడి లోకల్ ఎన్నికల వారు ఒక్కొక్క పార్టీకి గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది. ప్రధానంగా విపక్షంలో ఉన్న ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీకి ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీ గుండెల్లో రైళ్లు పరిగెట్టించే ప్రయత్నంలో కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ పోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సీనియర్లని ఆకట్టుకోవడం, ఎవరైనా సీనియర్ల చేరిక ఉంటే ఇమీడియట్గా చేర్చేసుకోవడం, ఇవన్నీ జరుగుతుంది. తాజాగా డొక్కా మాణిక్య వరప్రసాద్ గారి చేరిక ఇప్పుడు తెలుగుదేశం నేతల్లో ఒక ఊహించని షాక్, ఊహించని అయోమయం, ఊహించని ఆందోళనకు గురి చేసింది అనేది మనకు ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే ఇప్పటికే వరుసగా షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి టీడీపీకి. ఎందుకంటే ఎంత పోరాటం చేసిన సర్వశక్తులు వడ్డినా సరే లోకల్ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వస్తాయా లేదా అనేది ఒక ప్రశ్నార్థకమే. ఇలాంటి టైంలో తాజాగా ఏదో మూలిగే నక్కమే తాటికే పడిందని చందంగా మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. తాడేపల్లిలోని సీఎం గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర పార్టీ కండువా కప్పి సాదరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించారు. అలాగే అదే టైంలో డొక్కాను జగన్ అభినందించడం కూడా జరిగింది. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి పనుల్లో ప్రతి విషయంలో ఇక్కడి నుంచి భాగస్వామి అవుతామని చెప్పి ఈ సందర్భంగా డొక్కా చెప్పడం, గత అసెంబ్లీ సమయంలోనే టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఈయన ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఆయన పదవికి కూడా రాజీనామా చేశారు. ఆ రాజీనామా తర్వాత చాలా అంటే ఖచ్చితంగా వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ కొన్ని రోజులు మౌనంగా ఉన్నారు. తర్వాత హఠాత్తుగా ఒక్కసారిగా వచ్చి వైసీపీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలోనే ఒక ఊహించని షాక్ అయితే తగిలింది తెలుగుదేశం పార్టీకి అని చెప్పాలి. ఇదే టైంలో మరోవైపు గత ఏడాది చివరిలో టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఎస్ఏ రెహమాన్ కూడా వైసీపీలో చేరిపోయారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలు, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్వాగతిస్తూ వీళ్ళందరూ పార్టీ మారుతున్నారు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇదే టైంలో విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన రోజే వైసీపీకి మద్దతు పలికాము అని చెప్పి వీళ్ళు వెల్లడించుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుంది, అందులో ఎలాంటి డౌటు లేదని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వీరి చేరిక, డొక్కా మాణిక్య వరప్రసాద్ చేరిక తెలుగుదేశం పార్టీకి ఊహించిన షాకు, అదే టైంలో ఒక అతి పెద్ద దెబ్బ కూడా. ఎందుకంటే క్యాడర్ మొత్తం ఇప్పుడు షిఫ్ట్ అయిపోయిన పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక బలమైన దెబ్బ తినబోతుంది టీడీపీ అనంటే చెప్పడానికి ఈ చేరికలే నిదర్శనం అంటున్నారు వైసీపీ శ్రేణులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.